ఓం శాంతి. మురళీ తేదీ సెప్టెంబర్ 2, 2020. మధురమైన పిల్లల్లారా, మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరు అందరికీ శాంతి ధామానికి అమరపురానికి దారి చూపాలి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ నశ ఉంది? దాని ఆధారముతో ఏ మాటలు నిశ్చయంగా చెప్తారు? జవాబు: పిల్లలైన మీకు మేము తండ్రిని స్మృతి చేసి జన్మ జన్మాంతరాలకు పవిత్రంగా అవుతాము అనే నశ ఉంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుందని మీరు నిశ్చయంగా చెప్తారు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచము వినాశనమయ్యే తీరాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో సంశయము కలిగే మాటే లేదు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనము ఆత్మలమని మీకు తెలుసు. ఇప్పుడు మనము ఆత్మీక మార్గదర్శకులుగా అయ్యాము. మీరు తయారై ఇతరులను కూడా తయారు చేస్తారు. ఇది విషయాలు ఏవైతే చెప్తున్నానో దీన్ని బాగా ధారణ చెయ్యాలి. మాయా తుఫాన్లు మరిపింప చేస్తాయి. ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఈ అమూల్య రత్నాలు అమూల్య జీవనము కొరకు ఆత్మిక తండ్రి నుండి లభిస్తున్నాయి. వీటిని విచార సాగర మంథనము చేస్తూ ఉండాలి. ఆత్మీక తండ్రి అర్థము చేయిస్తున్నారు. పిల్లలు, మీరిప్పుడు ఆత్మీక మార్గదర్శకులు లేక పండాలు. మీరు ముక్తి ధామానికి దారి చూపిస్తారు. ఇది అమరపురానికి వెళ్లేందుకు సత్యమైన అమరకథ. అమరపురిలోకి వెళ్లేందుకు మీరు పవిత్రంగా అవుతున్నారు. అపవిత్ర భ్రష్టాచారి ఆత్మ అమరపురంలోకి ఎలా వెళ్తుంది? మనుష్యులు అమరనాథ యాత్రకు వెళ్తారు. స్వర్గాన్ని కూడా అమరపురమని అంటారు. అమరనాథుడు ఒక్కరే ఉండరు అని అంటారు. పిల్లలైన మీరంతా అమరపురానికి వెళ్తున్నారు. అది ఆత్మల ప్రపంచము కదా, దానినే అమరపురమైన పరమధామము అని అంటారు. తరువాత స్వర్గములోకి శరీరముతో పాటు వస్తారు. అచట పరమధామానికి ఎవరు తీసుకెళ్తారు? పరంపిత పరమాత్మ ఆత్మలందరినీ తీసుకెళ్తారు. దానిని అమరపురమని కూడా అంటారు. కానీ సరైన పేరు శాంతిధామము. అచటికి అందరూ వెళ్ళవలసిందే. డ్రామాలో రచింపబడి ఉందని మీకు తెలుసు. అది మారనే మారదు. ఇది బుద్ధిలో బాగా ధారణ చెయ్యాలి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. పరంపిత పరమాత్మ కూడా ఆత్మనే. అయితే వారిని మాత్రం పరంపిత పరమాత్మ అని అంటారు. వారు మనకు అర్థము చేయిస్తున్నారు. వారికి ఒక్కరినే జ్ఞాన సాగరులు, పవిత్రతా సాగరులు అని అంటారు. ఇప్పుడు పిల్లలను పవిత్రంగా చేసేందుకు శ్రీమతమనిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. స్మృతినే యోగమని అంటారు. మీరు పిల్లలు కదా, తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే నావ ఆవలి తీరానికి చేరుతుంది. ఈ విషయ సాగరము నుండి శివ సాగరములోకి వెళ్ళిపోతారు. మళ్ళీ విష్ణుపురములోకి వస్తారు. మనము అక్కడి ఉండేవారమని మీకు తెలుసు. ఈ సమయంలో అక్కడికి వెళ్ళేందుకు చదువుతున్నాము. ఇక్కడి కొరకు కాదు. ఇక్కడ ధనము దానము చేస్తే ఇక్కడ రాజులుగా అవుతారు. కొంతమంది పేదలు ఆదుకుంటారు. కొంతమంది ఆసుపత్రులు సత్రాలు కట్టిస్తారు. కొంతమంది ధనము దానము చేస్తారు. ఉదాహరణకి సింధ్లో మూలచంద్ ఉండేవాడు. అతను పేదల వద్దకు వెళ్ళి దానము చేసేవాడు. ముఖ్యంగా ధనమును దానం చేసేవాడు. పేదలను చాలా ఆదుకునేవాడు. ఇటువంటి దానాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఉదయమే పిడికెడు బియ్యము పేదలకు దానం చేస్తారు. ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి.
ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కదా, అందువలన పాత్ర నెరిగి దానము చేయాలి. ఆ తెలివి ఎవ్వరికీ లేదు. బయట అడుక్కునేవారు కూర్చుని ఉంటారు. వారికి దానం చేయటం దానము కాదు, ఇది వారి వ్యాపారము. నిజమైన పేదలకు దానము చేసేవారు మంచి పదవిని పొందుతారు. ఇప్పుడు మీరందరూ ఆత్మీక మార్గదర్శకులు. మీరు ప్రదర్శని లేక మ్యూజియం తెరిస్తే దానికి స్వర్గానికి గైడ్ అంటే పండా లేదా నూతన విశ్వరాజ్య అధికారి గైడ్ అని పేరు పెట్టే అందరికీ తెలుస్తుంది. కానీ మనుష్యులు కొంచెం కూడా అర్థము చేసుకోరు. ఇది ముళ్ళ అడవి, స్వర్గము పుష్పాల తోట. అక్కడ దేవతలు ఉంటారు. పిల్లలైనా మీకు మేము తండ్రిని స్మృతి చేసి జన్మ జన్మాంతరాలకు పవిత్రమవుతామనే నశ ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరిగే తీరాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో సంశయం ఇచ్చాల్సిన అవసరమే లేదు. కొంతమంది ఎంతో సంశయపడతారు, అందువలన దీనిలో కొంచెము కూడా సంశయము పడరాదు. అందరూ పతీత పావన అని అంటారు. ఇంగ్లీష్లో కూడా వచ్చి దుఃఖము నుండి ముక్తము చెయ్యమని అంటారు. దుఃఖానికి కారణము పంచ వికారాలు. ఇది నిర్వికారీ ప్రపంచము, దానిని సుఖధామమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గములోకి వెళ్ళాలి. స్వర్గముపై ఉందని మీరందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో మనుషులు చెప్తారు స్వర్గము పైనే ఉంటుంది, కానీ ముక్తి ధామము పైన ఉంటుందని వారికి తెలియదు. జీవన్ముక్తి కొరకు ఇక్కడే రావాల్సి ఉంటుంది. ఈ విషయాలు తండ్రి మీకు అర్థము చేయిస్తున్నారు. వాటిని మీరు బాగా ధారణ చేసుకొని జ్ఞానాన్ని విచారసాగర మంతనము చేస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా తమ ఇంట్లో ఈ పరీక్ష వ్రాయాలి. ఈరోజు ఈ పని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా మీ కళ్యాణము కొరకు ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. పవిత్రంగా అయి ముక్తిధామానికి వెళ్ళాలి. జ్ఞానము ద్వారా మళ్ళీ దేవతలుగా అవుతారు. మేము బ్యారిస్టర్గా అవుతాము, గవర్నర్గా అవుతాము అని ఆత్మ అంటుంది కదా. ఆత్మ శరీరము జతలో అలా అవుతుంది. శరీరము నాశమవుతూనే మళ్ళీ నూతనంగా చదవవలసి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఆత్మనే పురుషార్థము చేస్తుంది. తండ్రి అంటున్నారు నేను ఆత్మను అని పక్కాగా గుర్తు చేసుకోండి. దేవతలకి ఇలా చెప్పవలసిన అవసరం ఉండదు. స్మృతి చేయవలసిన పని ఉండదు, ఎందుకంటే వారు పావనంగానే ఉంటారు. వారు ప్రలబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు వారు పతీతులు కాదు. ఆత్మలైన మీరు పవిత్రంగా అవుతున్నారు కనుక తండ్రిని స్మృతి చేయాలి. వారు స్మృతి చేయవలసిన అవసరం లేదు. ఇది డ్రామా. ఇందులో ఏ ఒక్క రోజు కూడా ఇంకొక రోజుతో సమానంగా ఉండదు. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఒక రోజులోని పాత్ర కూడా సెకండ్ తరువాత సెకండ్ మారుతూనే ఉంటుంది. అది వెంటనే షూటింగ్ అవుతూనే ఉంటుంది. అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు ఏ మాటలలో నిరాశ పడకండి, హార్ట్ ఫెయిల్ అవ్వకండి. ఇవి జ్ఞానం యొక్క విషయాలు. భలే మీ వృత్తి వ్యాపారాదులు కూడా చేసుకోండి, కానీ భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. కుమారీలకైతే ఇంకా గృహస్థీలుగా అవ్వనే అవ్వలేదు. గృహస్థీలనగా పిల్ల పాపలుండేవారు. తండ్రి అదర్ కుమారీలు కుమారులు అందరినీ చదివిస్తారు. అదర్ కుమారీలంటే అర్థము కూడా తెలియదు. వారికి అది అర్ధ శరీరమైమైనా ఉంటుందా అని అనుకుంటారు. కన్యలనగా
పవిత్రంగా ఉండేవారని మీకు తెలుసు. అదే కుమారీలనగా అపవిత్రమైన తరువాత పవిత్రంగా అయ్యేవారు. మీ స్మృతి చిహ్నాలే మందిరములో నిల్చొని ఉన్నాయి. తండ్రే పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు. తండ్రి మిమ్మలను చదివిస్తున్నారు. ఆత్మలైన మనము మూలవతనాన్ని కూడా తెలుసుకున్నామని, ఆ తరువాత సూర్యవంశీయులు చంద్రవంశీయుల రాజ్యం ఎలా చేస్తారో, క్షత్రియులకు బాణము ఎందుకు గుర్తుగా ఇచ్చారో కూడా పిల్లలైన మీకు తెలుసు. యుద్ధము మొదలైన విషయాలు ఏవీ లేవు. అసురుల మాట కూడా లేదు. అక్కడ దొంగతనం అనే మాట కూడా ఉండదు. అక్కడ సీతను ఎత్తుకుపోయే రావణుడెవ్వరూ ఉండడు. అందుకే మధురాతి మధురమైన పిల్లలారా, మనము స్వర్గములోకి వెళ్ళేవారమని తండ్రి అర్థము చేయిస్తారు. మనము ముక్తి జీవన్ముక్తికి దారి చూపించేవారమని మీకు తెలుసు. వారు శరీరాలకు పండాలు, మనము ఆత్మలకు దారి చూపించే ఆత్మీక పండాలము. వారు కలియుగములోని బ్రాహ్మణులు, మనము పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతున్నాము. మనము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము. బాబా అనేక విధులు మనకు తెలిపిస్తూ ఉంటారు, అయినా దేహాభిమానము వలన మర్చిపోతాము. నేను ఆత్మను, తండ్రికి సంతానాన్ని అనే నశ ఉండదు. ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంత దేహాభిమానము నశిస్తూ ఉంటుంది. స్వయాన్ని సంభాళన చేసుకుంటూ ఉండండి. దేహాభిమానములో మీరు ఎంతో తప్పులు చేస్తూ ఉంటారు. అందువలన స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మనము ఈ విశ్వానికి యజమానులుగా అవుతాము. మనవి హీరో హీరోయిన్ల పాత్ర. విజయము పొందుకున్నప్పుడు హీరో హీరోయిన్ అనే పేరు లభిస్తుంది. మీరు విజయము పొందుతారు. అందుకే మీకు హీరో హీరోయిన్ అనే పేరు ఈ సమయంలోనే వస్తుంది. ఇందుకు ముందు మీకు ఆ పేరు లేదు. ఓడిపోయే వారిని హీరో హీరోయిన్ అని అనరు కదా. ఇప్పుడు మనము వెళ్ళి హీరో హీరోయిన్లుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మీది చాలా ఉన్నతమైన పాత్ర. గవ్వకు వజ్రానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరెంత లక్షాధికారి కానీ కోటేశ్వరాధికారులు కానీ ఉన్నా వారిదంతా వినాశనమైపోతుందని మీకు తెలుసు. ఆత్మలైన మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. మిగిలిన వారంతా దివాలా తీస్తారు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి, నిశ్చయం ఉండాలి. ఇక్కడ నశ ఎక్కుతుంది కదా, బయటకు వెళ్తూనే నశ దిగిపోతుంది. ఇక్కడి మాటలు ఇక్కడే వదిలేస్తారు. తండ్రి మమ్ములను చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనుషులైన మేము దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో ఉండాలి. ఇందులో కష్టపడే మాట ఏదీ లేదు. వృత్తి వ్యాపారాల నుండి కూడా కొంత సమయం తీసుకొని మీరు స్మృతి చేయవచ్చు. ఇది కూడా మీ వ్యాపారమే కదా. సెలవు తీసుకొని బాబాను స్మృతి చేయండి. మీరు అసత్యము చెప్పరు. రోజంతా ఊరికే పోగొట్టుకోరాదు. మనము భవిష్యత్తును గురించి కొంత ఆలోచించాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఎంత వీలైతే అంత సమయం కేటాయించి తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు వ్యాపారము మొదలైనవి కూడా భలే చెయ్యండి. ఈ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి చాలా మంచి సలహానిస్తారు. మీరు కూడా అందరికీ ఈ సలహానిస్తారు. సలహానిచ్చేందుకు మంత్రులు ఉంటారు కదా, మీరు కూడా సలహానిచ్చేవారే. అందరికీ ముక్తి జీవన్ముక్తికి ఎలా వెళ్ళాలో ఆ దారిని మీరు ఈ జన్మలోనే చూపుతారు. మానవులు స్లోగన్స్ మొదలైనవి వ్రాసి గోడలకు అతికిస్తారు. మీరు పవిత్రులవ్వండి, రాజయోగులవ్వండి అని వ్రాస్తారు. కానీ ఈ స్లోగన్స్ యొక్క అర్థము చేసుకోనే చేసుకోరు. ఇప్పుడు మీరు మనకు తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉందని భావిస్తారు.
ముక్తి ధామము వారసత్వము కూడా ఉంది. నన్ను మీరు పతీత పావనుడని అంటారు. పావనంగా ఎందుకు నేను మిమ్మల్ని వచ్చి సలహానిస్తాను? నీకు చాలా మంచి సలహానిస్తానని తండ్రి చెప్తారు. మీరు కూడా సలహానిచ్చే వారిగా అవుతారు. తండ్రి వచ్చి సలహానిచ్చిన తరువాత మనము పతీతుల నుండి పావనులుగా అవుతాము. శ్రీమతమును అనుసరించి మనం ముక్తిధామానికి వెళ్తాము. శ్రీ అనగా శ్రేష్టమైన మతము. శివ బాబా ఇచ్చేదే శ్రేష్టమైన మతము. శివ బాబా నుండి ఆత్మలకు శ్రీమతము లభిస్తుంది. పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు, కానీ పాప శరీరం అని అనరు. ఆత్మయే శరీరంతో పాపం చేస్తుంది. శరీరము లేకుండా ఆత్మ పాపము చేయలేదు, పుణ్యము చేయలేదు. అందువలన ఎంత సమయం లభిస్తే అంత సమయము విచారసాగర మంతనము చేయండి. టైం చాలా ఉంది కదా. టీచర్లు లేక ప్రొఫెసర్స్తో కూడా మీరు యుక్తిగా ఈ ఆత్మిక చదువును చదివించాలి. దీనితో వారికి కళ్యాణం అవుతుంది. ఎంత ప్రొఫెసర్ అయినా టీచర్ అయినా వారికి మీరు కళ్యాణము చేయవచ్చు. పోతే ఈ దేహ సంబంధమైన చదువు ద్వారా ఏం లభిస్తుంది? మనము ఈ చదువు చదివిస్తాము. ఇది కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వినాశనము మీ ముందే నిల్చొని ఉన్నది. మనుషులకు దారి ఎలా చూపాలి అని లోపల ఉత్సాహము కలుగుతూ ఉంటుంది. ఒక కన్య ఒక పరీక్ష వ్రాసింది. అందులో గీతా భగవంతుడు గురించి అడిగారు. గీతా భగవంతుడు శివుడు అని ఆ కన్య జవాబు వ్రాసింది. ఆ కన్యకు పరీక్షల్లో ఫెయిల్ చేశారు. తండ్రి మహిమ వ్రాసిన ఆ కన్య అనుకొని గీతా భగవంతుడు శివుడని వ్రాసింది. వారు జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు. కృష్ణుని ఆత్మ కూడా జ్ఞానము పొందుకుంటూ ఉంటుందని వ్రాస్తే ఫెయిల్ అయ్యింది. నేను ఈ చదువుని చదవనని, ఇప్పుడు ఈ ఆత్మీక చదువులో లగ్నమవుతానని తల్లిదండ్రులకు చెప్పింది. కన్య కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. మొదటి నుండి నేను ఇలా వ్రాసాను, ఫెయిల్ అవుతానని చెప్పింది, కానీ సత్యము వ్రాయాలి కదా. పోను పోను ఈ కన్య సత్యమే వ్రాస్తుందని అర్థము చేసుకుంటారు. ప్రభావము పడుతుంది కదా. ప్రదర్శనిలోకి వెళ్ళినప్పుడు వారు రైట్ చెప్పారని వీరి బుద్ధిలోకి వస్తుంది. అనేక మంది మనుషులు వచ్చినప్పుడు ఇదేదో కొత్త విషయమని మనుషులు వెంటనే అర్థము చేసుకునే విధంగా మీరు ఆలోచించండి. ఎవరో కొంతమంది ఇక్కడకు సంబంధించిన వారు తప్పకుండా అర్థము చేసుకుంటారు. మీరు అందరికీ ఆత్మీక దారిని చూపించాలి. అందరూ ఎంతో దుఃఖములో ఉన్నారు. వారికి దుఃఖము ఎలా దూరము చేయాలి? చాలా గొడవలున్నాయి కదా. ఒకరిపై ఒకరికి శత్రుత్వం ఉంటే అంతిమ సమయంలో ఎంతో కష్టపడతారు. ఈ సమయంలో అన్ని దుఃఖాలను దూరం చేయాలి. తండ్రి పిల్లలైన మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. పాపము అన్నీ చేస్తూనే ఉంటారు. ఈ మాటలకి ఏమీ తెలియదని అంటారు. మేము చదువుకోలేదని అంటారు. చదవకపోవటమే మంచిదని తండ్రి అంటున్నారు. చదివిన వేదశాస్త్రాలన్నీ ఇక్కడ మర్చిపోవాలి. ఇప్పుడు నేను వినిపించేది బాగా వినండి. పరంపిత పరమాత్మ తప్ప ఇతరులు ఎవ్వరూ సద్గతనివ్వలేరని అర్థము చేయించాలి. మనుషులకు జ్ఞానమే లేకుంటే సద్గతిని ఎలా ఇస్తారు? సద్గతిదాత అయిన జ్ఞానసాగరులు ఒక్కరే. మనుషులు ఇలా చెప్పలేరు. ఇక్కడ చెందిన వారే అర్థము చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా ఒక పెద్ద మనిషి వచ్చినా శబ్దము ఎలా వ్యాపిస్తుంది? పేదవారు ఎవరైనా కూడా ఉన్నారంటే వారు కూడా దీన్ని బాగా వింటారు. పేదవాడైన తులసీదాస్ యొక్క మాటలు ఎవ్వరూ వినరని గాయనమున్నది. సేవ చేసేందుకు బాబా చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు. పిల్లలు వాటిని అమలులోకి పెట్టాలి. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం. వ్యాపారాదులు చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందేందుకు
స్మృతిలో ఉండే పురుషార్థము పూర్తిగా చేయాలి. ఈ డ్రామా సెకండు సెకండు మారుతూనే ఉంటుంది. అందువలన ఏ దృశ్యము చూచినా హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. రెండవది, ఈ ఆత్మీక చదువు మీరు చదువుకొని ఇతరులకు చదివించాలి. అందరికీ కళ్యాణము చేయాలి. అందరినీ పవిత్రంగా అయ్యే సలహాను ఎలా ఇవ్వాలి, అందరికీ ఇంటి యొక్క దారిని ఎలా చూపాలి అని మీలో ఉత్సాహం ఉండాలి. వరదానము డబుల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారము చేయించి విశ్వసేవాధారీ భవ. విస్తారము, ఎలాగైతే తండ్రి స్వరూపమే విశ్వ సేవాదారులిదో అలా మీరు కూడా తండ్రి సమానం విశ్వ సేవాదారులే. శరీరము మరియు దీని ఆత్మ ద్వారా స్థూల సేవ చేస్తూ ఉంటారు. మనసా ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే సేవలో తత్పరులై ఉండండి. ఒకే సమయంలో శరీరము మరియు మనసు రెండింటి ద్వారా సేవ జరగాలి. ఎవరైతే మనసా మరియు కర్మన రెండిటితో ఒకేసారి జత జతలో సేవ చేస్తారో వారి ద్వారా ఇతరులకు ఇదేదో అలౌకిక శక్తి అనే అనుభవం లేక సాక్షాత్కారము అవుతుంది. అందువలన ఈ అభ్యాసాన్ని నిరంతరం మరియు సహజంగా చేసుకోండి. మనసా సేవ కొరకు విశేషంగా ఏకాగ్రంగా ఉండే అభ్యాసాన్ని పెంచండి. స్లోగన్, సర్వుల పట్ల గుణగ్రాహకులుగా అవ్వండి, కానీ బ్రహ్మ బాబాను అనుసరించండి. మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి.